राष्ट्र शांति भद्रत क्षीणा स्वयाना कूटमी प्रभुत्म उप मुख्यमंत्री पवन कल्याण व्याख्य चयन चूस्टे राष्ट्र में शांति भद्रत प्रजा के अर्थम होरवकोंड मजी एम विश्वेश्वर रोकोड में एर्पट्ट विलेकर् सवेश में मालात राष्ट्र में शांति भद्रत प्रजक चंद्रबाबुना समाधान चुपा अवसर एतना కంట్రోల్ చేయలేకపోతున్నారని చెప్పి అవసరమైతే నేను హోంమంత్రిగా బాధ్యత తీసుకుంటా గుజరాత్లో యోగి ప్రభుత్వంలాగా ఐరన్ హ్యాండ్ తో క్రిమినల్స్ ని అణిచేస్తాం అనేటువంటి పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారు నటరోజు మాట్లాడారు నిజంగా ఇవి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ గారే మాట్లాడినారంటే అత్యంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇవి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా ఈ రోజు చూపుతా ఉన్నాయి గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో రోజు రోజు కూడా అగాయిత్యాలు అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే దాదాపు 90 రోజుల్లో 90 వరకు కూడా అత్యాచారాలు హత్యలు ఈ సంఘటనలన్నీ కూడా రాష్ట్రంలో జరిగింది దాని పట్ల ప్రజలు ఈ రోజు భయభ్రాంతులకు గురవుతున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం అనేటువంటి పేరుపైన ప్రభుత్వమే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తా ఉంది పర్యవసానంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలపైన లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛతో ఎవరైనా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసినా వాళ్ళపైన ఇచ్చలవిడిగా దాడులు పాల్పడుతున్నారు అందుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మేము ఇప్పటివరకు ఏమైతే చెప్తూ వచ్చామో ప్రతిపక్ష పార్టీలుగా అవి వాస్తవం అనేటువంటి పద్ధతుల్లో ఈ రోజు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఈ రోజు శాంతి భద్రతలు స్వయంగా ముఖ్యమంత్రి గారే చూస్తా ఉన్నారు ఆయన అనితర హోం శాఖ మంత్రి గారిని విమర్శించినప్పటికీ కూడా శాంతి భద్రతను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా తన డిప్యూటీ సీఎంఏ దారుణమైన పరిస్థితి ఉంది క్రిమినల్స్ ని చూసి ఐపీఎస్ అధికారులు భయపడతా ఉన్నారు మన కులం వాళ్ళు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి శాంతి భద్రతను కాపాడడంలో కూడా వివక్ష చూపుతున్నారనేటువంటి రీతిలో కూడా మాట్లాడడం జరిగింది మరి వీటన్నిటిపైన కూడా స్వయంగా శాంతి భద్రతను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా ఈరోజు యూపీ గవర్నమెంట్ శాంతి భద్రతల పరిరక్షిస్తాంది దాన్ని చూసి నేర్చుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం శాంతి భద్రతలను అణచలేనటువంటి ప్రభుత్వం అనేటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారి పైన కూడా పరోక్షంగా ఈరోజు పవన్ వ్యాఖ్యలు ఉన్నాయనేటువంటిది కూడా వాస్తవం ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉంటే రాష్ట్రంలో చూసినాం ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు ఇక్కడ స్వయంగా ముఖ్య మంత్రి గారు ఉన్నారు మంత్రి గారు నియోజకవర్గంలోనే ఉరవకొండ టౌన్ కి కూతవేటు దూరంలో ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు టీడీపీ వాళ్ళు అదేవిధంగా ఇచ్చలవిడిగా జూద కేంద్రాలు నడుపుతూ ఉన్నారు ఇచ్చలవిడిగా మద్యం అమ్ముతూ ఉన్నారు ఈరోజు వీటన్నిటిపైన యాక్షన్ తీసుకోవడానికి చేతగానటువంటి ప్రభుత్వం చివరికి చంద్రబాబు గారు వ్యాఖ్యానించిన మద్యం ఎక్కువైపోయింది మద్యం మత్తుతో దాడులు చేస్తూ ఉన్నారు మద్యం దిగిపోయేలాగా కఠినంగా వ్యవహరిస్తా అని చెప్పి చెప్పాడు ఈ మద్యం విచ్చలవిడిగా రాష్ట్రంలో ప్రవహించడానికి ఎవరు కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ విధానమే కారణం ఈరోజు శాంతి భద్రతలు దిగజారడానికి విచ్చలవిడిగా అత్యాచారాలు హత్యలు జరగడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వ్యాఖ్యానిస్తుంటే మరోవైపు లోకేష్ గారు మూడవ ఫేజ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేస్తున్నామని చెప్పి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రభుత్వం వేసే భారాలను ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఈరోజు సోషల్ మీడియా వేదికగా
పోస్ట్ పెడుతున్నటువంటి వాళ్ళపైన ఈరోజు ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఒక్కరోజే దాదాపు 50 మంది పైన సోషల్ మీడియా కార్యకర్తల పైన ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన పేరు మీద వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. దాదాపు 100 మందిని ఇప్పటికే కేసులు పెట్టి అరెస్టు చేస్తారు అనేటువంటిది కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. తన వైఫల్యాలు ఒకవైపు ఉప ముఖ్యమంత్రే స్వయంగా ఎక్కడ లేని రీతిలో విమర్శలు చేస్తూ ఉంటే మీ పవన్ కళ్యాణ్ గారిపై యాక్షన్ తీసుకోండి మీరు, అవి నిజం కాకపోతే. సోషల్ మీడియా కార్యకర్తలపైన లేకపోతే ప్రజానుకూలంగా మాట్లాడే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తాను. ఈరోజు మీ విధానాల వల్ల ప్రజల్లో ఆగ్రహం వస్తాను. మీరు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినారు, హామీలు అమలే చేయడం లేదు. మొన్న బ్రహ్మాండంగా ఈరోజు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పి చెప్పారు. ఇంకో పక్క ఈరోజు రాష్ట్రమంతా కూడా నిరసనలు జరుపుతూ ఉన్నారు. సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుపైన ఈరోజు 17,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజలపైన భారాన్ని మోపింది ఈ ప్రభుత్వం. వాటిపైన ఇంకా విచారిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇప్పటికే దాదాపుగా భారాలు ఒక్కొక్క యూనిట్కి 3 రూపాయలు అదనంగా కరెంటు ఛార్జీలు పడేటువంటి పరిస్థితి వచ్చింది. మరి వీటన్నిటిపైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయకుండా, హామీలు అమలు చేయమని అడగకుండా, ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత చూపకుండా ఉండడానికే ఈరోజు విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ఇది ఎంతకాలమో అరెస్టుల ద్వారా, తప్పుడు కేసుల ద్వారా వీటన్నిటిని ఆపలేరు. ముందుగా మీరు మీ విధానాలని సవరించుకోండి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని